కోవిడ్ సమయంలో పిల్లలు తల్లులు తీసుకోవాల్సిన పోషకాహారం జాగృతలపై అవగాహన కల్పిస్తూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహారం ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఐసీడీసీ అధికారులు పరిశీలించారు. పోషకాహారం జాగృతలకు సంబంధించి బ్రోచర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ స్వీయ పరిరక్షణ పాటించాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. ఈ ప్రదర్శనను మండల కేంద్రాలలో కూడా ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రభావం చూపిస్తుంది. సో ముందు ఈ కరోనా కోవిడ్ మహమ్మారి సమయంలో మనము చూసాము ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి ఉంటుంది. అందుకనే ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అవన్నీ అదే మెసేజు జనాలకి తెలియచేయడానికి ఈరోజు గుంటూరు పట్టణంలో ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఎగ్జిబిషను ఉమెన్ అండ్ చైల్డ్ ఫెడ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టేకప్ చేయడం జరిగింది. అంటే ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అలవాటు పడితే ఇటువంటి వ్యాధులకి విల్ బి ఏబుల్ టు ఫేస్. మనకి తెలుసు జింక్ ఇస్ సో ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇస్ సో ఇంపార్టెంట్, దాంతోపాటు మిగతా వ్యాధులకు కూడా. అండ్ మనకి విమెన్ ఎనిమిక్గా ఉన్నారు, అలాగే పిల్లలు ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి స్టంటింగ్ కానీ, లెస్ వెయిట్ కానీ, అండర్ వెయిట్ కానీ ఎటువంటి కూడా మన దృష్టిలో ఉంది. అటువంటి కూడా హ్యాండిల్ చేయడానికి ఇటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది. దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మన లైఫ్లో, లైఫ్ స్టైల్లో మనము తీసుకుంటే చాలా బాగుంటుంది. మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.